కృష్ణా గోదావరి బోర్డు మీటింగ్ కు తెలంగాణ సర్కార్ నిన్న డుమ్మా కొట్టింది. ఇలాంటి సమావేశాలకు హాజరై ఏపీ జలదోపిడి మీద ఏకీపడాల్సిన ప్రతి అవకాశాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం వదులుకుంటూ వస్తుంది. కానీ బయట మాత్రం ఏపీ దాదాగిరి చేస్తుందని సీఎం కేసీఆర్ కామెంట్ చేయడం, మంత్రులు కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. మనం ఈ అంశంపై డిస్కస్ చేద్దాం. మల్లారావు గారు, ఇట్లాంటి మీటింగ్లకు ఏమో హాజరు గారు, కానీ బయట వేదికల మీద ఈ పొలిటికల్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. దాదాగిరి చేస్తున్నదని ఒకరు, దొంగ అని, జలదొంగ అని ఇట్లాంటి చాలా కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఇట్లాంటి మీటింగ్లు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ నుంచి స్టార్ట్ అయితే ఇప్పటిదాకా 4-5 మీటింగ్లు మొత్తం డుమ్మా. ఏ మీటింగ్ హాజరు కావాలి? తెలంగాణ ప్రతినిధులు, తెలంగాణ ఇంజనీర్లు, తెలంగాణ అధికారులు ఎట్లా చూస్తారు? అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంతోనే ఒక అవగాహనకు వచ్చి మీరు ఆ రకంగా చేయండి, మేము ఈ రకంగా చేస్తాం. మీకు దానికి ఉదాహరణ ఏంటంటే, వాడు ఒక జీవో తీసుకుని వచ్చి మన దగ్గర ఉన్నటువంటి కృష్ణా నదిలో నీళ్లు తీసుకొని పోయేటటువంటి దాని మీద టెండర్స్ పిలిచి పని మొదలయ్యేంత వరకు ఏం మాట్లాడలేదు. దాని తర్వాత నిప్పులు జరుగుతున్నారు. ఇప్పుడు కూడా ఈ కమిటీ వచ్చింది, వాళ్ళేమో అటెండ్ అయ్యి మేమంతా మీరు చెప్పినట్టే చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మనమేమో అసలు అక్కడ పోయి మన స్టాండ్ ఏంటో చెప్పడం లేదు. మనం ఎందుకు ఆబ్సెంట్ అవుతున్నామో చెప్పడం లేదు. మీరు ఆబ్సెంట్ కావటం అనేది కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేకతను తెలియజేసిన, ఎందుకు ఆబ్సెంట్ కావాల్సి వచ్చిందో అక్కడ పోయి వాకౌట్ ఏం చేయాలా? ఇదిగో మీరు ఈ రకంగా ఈ ఈ వాటర్ ని మాకు రావాల్సిన దాన్ని ఆంధ్రాకు పోతుంటే మీరు ఎందుకు అడ్డు చెప్పకుండా ఈ కమిటీ వేశారు? నెంబర్ వన్, ఈ కమిటీ కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారాన్ని తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కే మొత్తం అధికారాన్ని తీసుకున్నారు. ఇది కూడా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేటటువంటి అవకాశాన్ని వదులుకున్నారనేది మా అభిప్రాయం. దీని వల్లనే మేము చెప్తున్నాం, ఇది మేము కొట్టినట్టు చేస్తాం, మీరు వేడ్చినట్టు చేరవండి. మీ రాష్ట్రంలో ప్రజల కోసం మీరు మాట్లాడినట్టు మా రాష్ట్రంలో ప్రజల కోసం మేము మాట్లాడేటట్టు దీన్ని సమస్య పరిష్కారం కాకుండా ఎన్నికల సబ్జెక్ట్ లాగా చేయటం కోసం మాత్రమే ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ లైన్ లో పోతుందని మేము అనుకుంటున్నాం. ఇంకా వేచి చూడాలి, ఇంకా భవిష్యత్తులో ఏ రకంగా ముందుకొస్తారో దాన్ని బట్టి తెలిసింది. ఒకటి, శివారెడ్డి దీనికంటే ముందు ఇప్పుడు తీర్మాన్ మల్లన్న మాట్లాడిన దాని మీద మేము ఆయన ప్రశ్నించే గొంతుని వినపడకుండా ఆయన అభిప్రాయం కోసం తీసుకున్నాము. శోభగారు, మల్లరమన్న ఒక నిమిషం ఉండండి, రమన్న ఒక నిమిషం. మీకోసం కాదు ఇక్కడ మేము కొడుతుంది. నువ్వు చర్చలో ఆయన పిలిపించి మాట్లాడి మేము మాట్లాడొద్దంటే మేము నోరు మూసుకొని కూర్చోవాలా? అభిప్రాయం తీసుకున్నాం మల్లరేవన్న, ఆయన అభిప్రాయం తీసుకున్నాము, ఆయన అభిప్రాయం చెప్పి మనం ఈ సబ్జెక్ట్ లో ఉన్నాం. నిన్న మీటింగ్ సబ్జెక్ట్ లో మాట్లాడుతున్నాం. ఆయన మేము కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి కంప్లైంట్ చేసి చర్యలు తీసుకోద్దా ప్రభుత్వం? ఒక నిమిషం రాకేష్ అన్న, మీ దగ్గర రాలేదు. శోభగారు ప్రజల తరఫున మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన తరఫున ప్రశ్నించకుండా రేపు. రాకేష్ గారు, ఓన్లీ ఎలక్షన్ ఎలిమెంట్ గానే ఈ సబ్జెక్ట్ ను వాడుకోవాలని చూస్తుందా గవర్నమెంట్? ఇట్లాంటి అధికారికంగా మనం ఏపీ దోపిడీని నిలదీయాల్సిన అవకాశం వచ్చిన ప్రతి అవకాశం ఎందుకు వదులుకుంటున్నాం? ఒకటే చెప్తున్నా, అపెక్స్ కౌన్సిల్ కు బోర్డు మీటింగ్ కు తేడా ప్రధానంగా తెలియాలి అందరికి. ఎందుకంటే వీక్షకులకు కావచ్చు, పాత్రికేయ మిత్రులకు కావచ్చు, దయచేసి మరొక విజ్ఞప్తి తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ ప్రజలుగా. ఒకటి ఏమంటున్నా అంటే, రాష్ట్ర అప్పుడు బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే అలికేట్ చేసిందో 3 రాష్ట్రాలకు అలికేట్ చేసింది. నువ్వు ఒక మీటింగ్ పెట్టి, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి దాంట్లో ఎజెండా చెప్పకుండా రాష్ట్రాలను వచ్చి కూర్చో అంటే మేము వెళ్ళి కూర్చొని అసలు మేము మాట్లాడుతున్నది ఏంది, నువ్వు చెప్తున్నది ఏంది? ఆ రోజు రాష్ట్రాలకు అలొకేషన్ చేసారు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసిన జీవోలకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తల ఒగ్గాలి? కాబట్టి మేము డిమాండ్ చేస్తుంది ఏంది? అప్పుడు 3 రాష్ట్రాలు ఉండే, ఈరోజు 4 రాష్ట్రాలేనాయి. కాబట్టి 4 రాష్ట్రాల కేటాయింపులు జరగాలి. ఎందుకంటే ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్ ఏది, బచావత్ మనమేమో ఇవన్నీ చెప్తున్నాము రాకేష్ గారు. ఏపీ అధికారులు వచ్చిండ్రు, మళ్ళీ కాంప్లైంట్ చేసినారు, గోదావరి నీళ్లు కూడా తెలంగాణ మొత్తం దోపిడీ చేస్తున్నారు, మొత్తం 1430 టీఎంసీలు, 1450 టీఎంసీలు తెలంగాణ వాడుకుంటుంది అని దాని మీద కూడా కాంప్లైంట్ ఒక పుల్లేసిపోయినరు. అది కరెక్ట్ అయినా మన అధికారులు ఉంటే అక్కడ ఖండించేవాళ్ళు కదా, మన అధికారులు ఉంటే దానికి రెస్పాండ్ అయ్యాలి కదా. శివారెడ్డి గారు, ఒకటే మాట చెప్తున్నా, V6 అనేది తెలంగాణ ఛానల్ కాబట్టి దయచేసి తెలంగాణ గురించే మాట్లాడదాం. నేనేమంటున్నానంటే, ఎవరికి ఏ కోపాలున్నా తాపాలున్నా అని పక్కన పెట్టి నీటి విషయానికి వచ్చే వరకు నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు కూడా నువ్వు ఎజెండా లేకుండా మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో వచ్చి కూర్చోమంటే
కంప్లీట్ బోర్డు మీటింగ్ పెట్టాలి. మేము చేస్తున్న డిమాండ్ ఏంది, మన రాష్ట్రం చేస్తున్న అన్ని పార్టీలు చేస్తున్నటువంటి డిమాండ్ ఏంది, కృష్ణా గోదావరి జిల్లాలో మన వాటా కేటాయింపు మనం కేటాయించాలి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఏదైతే కేటాయింపు, బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన కేటాయింపులు కాకుండా బ్రిజేష్ కుమార్ 2003లో ఏర్పడ్డది, ఆ తర్వాత స్టేట్ బైఫర్కేషన్ ప్రకారం మనకు వాటర్ నీటి కేటాయింపు జరగాలి. ఫర్ సపోజ్ మీకు చెప్తున్నా, ఆ రోజు బచావత్ ట్రిబ్యునల్ ఏం చేసింది, మహారాష్ట్రకు 560 టీఎంసీలు, కర్ణాటకకు 700 టీఎంసీలు, ఏపీ తెలంగాణ కలిపి 800 టీఎంసీలు. నిన్న జరిగిన మీటింగ్ కూడా తెలంగాణ అధికారులు హాజరు కాలేదు, తెలంగాణ సర్కార్ పంపలేదు. బహుశా ఇట్లాంటి అధికారిక సమావేశాలు, ఇట్లాంటి మీటింగులకు హాజరయ్యి ఏపీ జలదోపిడి నిలదీసే అవకాశం ఉండొచ్చు, లేదంటే ఏపీ జలదోపిడిని కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే అవకాశం ఉండొచ్చు. కానీ ప్రభుత్వం అట్లాంటి అవకాశం చేజార్చుకుంటుంది. ఇది రోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ, స్టేట్ 2 V6.